అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు దాదాపు 2639 పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. దీంట్లో జనసేన 1654 పంచాయతీల్లో రెండో స్థానం నిలిచాం. 270 పైచిలకు స్థానాల్లో సర్పంచులు ఉప సర్పంచుల స్థానాలని గెలుపొందాం. అలాగే 23% ఓటుని కైవసం చేసుకుని నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో అక్కడ మెరుగైన ఫలితాలు సాధించడం, అక్కడ సర్పంచుల గ్రామ పంచాయతీలని కైవసం చేసుకోవడం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలని కైవసం చేసుకోవటం, ముఖ్యంగా నేను పోరాట యాత్రలో నేను తిరిగిన గిరిజన గ్రామాలు కానీ ఏజెన్సీ ప్రాంతాల్లోని ముఖ్యంగా నేను తిరిగిన గిరిజన ప్రాంతాల్లో గెలుచుకోవడం చాలా తృప్తినిచ్చింది. అంటే ముఖ్యంగా ఆ కొర్రం గ్రామంలో శ్రీ పూజారి కొమ్ములు గారు సర్పంచ్గా గెలవటం, అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని పంచాయతీలు జనసేన మద్దతుదారులు చాలా గణనీయమైన విజయం సాధించారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో నేను చూస్తున్నది యువత మహిళలు చాలా ధైర్యంగా ముందుకు రావటం. ఇప్పుడు మనకి గత దశాబ్దాలుగా ఈ డబ్బుతోటి రకరకాల ప్రలోభాలతోటి భయపెట్టి రాజకీయానికి ఎదురొడ్డి నిలిచి ఆడపడుచులు యువత బయటికి వచ్చి పోటీ చేయటం చాలా ఆనందం అనిపించింది. ఉదాహరణకి నిన్న కాన్ఫరెన్స్ కాల్లో గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్లతో మాట్లాడుతుంటే ఈస్ట్ గోదావరిలోని కోలంకి పంచాయతీ మౌనిక గారితో మాట్లాడుతుంటే ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కనీసం నాకు ఉండడానికి సరిగ్గా నేను ఉండే చిన్న పూర్వీకుడు సార్, ఏమాత్రం బెదరకుండా మార్పు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ జన సైనికులు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి గెలిపించారు అని చెప్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. అలాగే ఒక బీఈడి టీచరు పామూరు నియోజకవర్గం నుంచి ఐలూరు పంచాయతీలో అసలు ఆవిడ చెప్పిన మాటలను విపరీతంగా కదిలించేసినాయి. అంటే కూలి పని చేసుకుంటూ లేదంటే గేదెల్ని దూడలను కూడా వాటి పని కూడా వదిలేసి, అంటే పాలు తీసే పని కూడా వదిలేసి ఎలక్షన్ టైంలో ఇప్పుడు ప్రచారం టైంలో అన్నీ ఎంత ఆడవాళ్ళు ఎంత బలంగా బయట మేము వచ్చాం, ఈ మార్పు రావాలి, విసిగిపోయాం ఇలాంటి విధి విధానాల వల్ల. ఎందుకంటే మేము పంట పండినప్పుడు చేలో నుంచి ఆ పంటను తెచ్చి బళ్ళలో వేద్దామంటే ఒకసారి ఆ ట్రాక్టర్లో రోడ్లు బాగలేక యాక్సిల్ వీల్ ఇరిగిపోతే మళ్ళీ క్రేన్లు తెప్పించుకొని మళ్ళీ ఒక అదనపు ఖర్చు అయిపోతుంది. ఈ పంచాయతీ నిధులు దుర్వినియోగాన్ని జరుగుతున్నాయి. పంచాయతీ నిధులు దేనికైతే అది వెళ్ళాలో దానికి ఖర్చు చేయకపోవడం, ఇవన్నీ విసిగిపోయి స్వచ్ఛందంగా రాజకీయాలకి ఇళ్లలో కూర్చొని ఏమాత్రం అసలు బయటికి రాని ఆడపడుచులు కానీ అసలు రాజకీయాలంటే ఆసక్తి లేని యువత కూడా ఈరోజున బయటకు వచ్చి ఇంత బలంగా బయటకు వచ్చి నిలబడటం నిజంగా మార్పుకి చాలా బలమైన సంకేతం. ఇది గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చెప్తారు. నేను 2008 కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు నేను ఆలోచించింది ఒక వెల్వెట్ రెవల్యూషన్ కావాలి, అంటే ఒక సైలెంట్ రెవల్యూషన్ జరగాలి ఈ దేశంలో. ఎందుకంటే డబ్బులతో ముడిపడిపోయి కుల ప్రభావాలు లేదంటే వర్గపోరులతో నిండిపోయిన దీనికి అసలు ఆశయ సాధనతో లేదంటే ఆశయాలతోటి భావజాలంతో నిండిపోయి వ్యక్తులు బయటికి రావాలి, కులాలకి మతాలకి అతీతంగా ప్రజలు బయటికి రావాలని ఒక ఆ రోజు నేను ఆలోచనతో నేను స్టార్ట్ చేసిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాలూకు ఆలోచన ఈరోజున్నది జనసేనగా రూపొంది. అది ఈరోజున ఈ పంచాయతీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా 23% మూడో విడత ఎన్నికల్లో చేయటం అది మార్పుకి ఆ మార్పు వస్తుందన్నది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జన సైనికులు ఆడపడుచులు వార్డు మెంబర్లుగా కానీ సర్పంచులుగా ఉప సర్పంచులుగా గెలవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నేను పోరాట యాత్రలో నేను తిరిగిన ప్రాంతంలో కూడా అక్కడ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మొన్న మధ్య నేను ఒక వైరల్ వీడియో చూపించారు మా ఆఫీస్ నుంచి. దాంట్లో ముఖ్యంగా పెడన్ నియోజకవర్గం నీలిపూడి పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే అందరినీ బెదిరించేయటం, ప్రభుత్వ పథకాలు తీసేస్తామని బెదిరించినా కానీ మొత్తం పంచాయతీని జనసేన క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ శ్రీ పాసం కృష్ణ గారు గెలుపొందడం మనస్ఫూర్తిగా అది ఒక విప్లవానికి ఒక వెల్వెట్ రెవల్యూషన్కి అది సంకేతం. అది అది ఈ రోజున ఒక పంచాయతీ అవశ్యము క్లీన్ స్వీప్ అనేది, కానీ అది మార్పుకి శ్రీకారం చుట్టింది. సో ఈరోజు జనసేనకు వస్తున్న రిజల్ట్స్ కూడా ఈ అవినీతితోటి లేదంటే రకరకాల ప్రలోభాలతో నిండిపోయిన రాజకీయాల నుంచి బయటపడి ఒక స్వచ్ఛమైన రాజకీయం రావాలని చెప్పి
ఒక కొత్త తరం రాజకీయాలకు రావటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మూడో విడత ఎన్నికలు కొంచెం ప్రత్యేక స్థితిని సంతరించుకున్న పరిస్థితులు. అంటే ఉదాహరణకి కడప జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పంచాయతీలను గెలవటం కూడా చాలా అది బలంగా అక్కడ ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా కానీ దాన్ని తట్టుకొని నిలబడి పంచాయతీలు గెలవటం అంటే చాలా ఒక అసామాన్య విషయం. అది దీంట్లో ఇంకా ప్రత్యేకత సంతరించుకున్నవి ముఖ్యంగా ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు భార్య శ్రీమతి సంయుక్త గారు మైసూరు వారిపల్లి పంచాయతీ సర్పంచ్గా గెలుపొందడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. పల్నాడులోని తక్కెళ్ళపాడు, అవనిగడ్డలోని వేకనూరు, అలాగే రైల్వే కోడూరులోని ఈ కొన్ని పంచాయతీలు చాలా సున్నితమైన ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలు ముఖ్యంగా వేకనూరు నుంచి ఎన్ని ఒత్తిళ్ళని తట్టుకొని కూడా అక్కడ రాజా అనే ఒక వ్యక్తి గెలుపొందడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మచిలీపట్నం నియోజకవర్గం నేలకూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా 17 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధిస్తే తిరిగి రీకౌంటింగ్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. నిన్నంతా టీవీలో చూసి మనం నాకు గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తామని అలాగే టీవీలో కూడా చూపించడం చూస్తే, కానీ గ్రామం గ్రామం ఎదురు తిరిగి జన సైనికులు కార్యకర్తలు గ్రామస్తులు ఐక్యంగా పోరాటం చేసి అది జనసేనకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని తిరిగి దాని న్యాయం జరిపేలా చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలంలో ములగాలపల్లి 24 ఏళ్ల యువకుడు సిరియం రాజు గెలుపొందడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే అక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ 30 ఏళ్లుగా పంచాయతీకి ఒకే వ్యక్తి ఎన్నికయ్యారు. ఇప్పుడు దాకా వేరే వాళ్ళు ఎవరు రాలేదు. అలాంటి పంచాయతీల్లో ఒక దశాబ్దాలుగా ఒకే వ్యక్తి ఉండి ఇక్కడ ఆధిపత్యం పోరిని ఒక కుర్రవాడు ఎదుర్కోవడం, ఒక 24 ఏళ్ల కుర్రవాడు ఎదుర్కోవటం మార్పుకి చాలా బలమైన సంకేతం. పంచాయతీ ఎన్నికలు అనగానే కాకలు తీరిన వ్యక్తులు లేదంటే అనుభవంతో పండిపోయిన వ్యక్తులే ఉండాలి. అలాగే దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయిన వ్యక్తులు వేరే కొత్త తరం రాకూడదన్న పరిస్థితుల్లో రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి పంచాయతీలో, అలాగే అవనగడ్డ నియోజకవర్గంలోని రామచంద్రాపురం పంచాయతీలో అక్కడ గెలిచిన గుగ్గిలి వెంకటేష్ కానీ సాయి భార్గవ్ కానీ నూనుగు మీసాలు కురవాళ్ళు. అంటే సరిగ్గా చెప్పాలంటే 21 ఏళ్ల కురవాళ్ళు. కేవలం వాళ్ళకి ఒక మంచి చేయాలని తప్పన పోరాట పట్టిమ ఈరోజున వాళ్ళని గెలుపొందేలా చేసింది. నాకు ఈ యువతలు నచ్చింది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎన్ని ఒత్తిళ్ళైనా సరే పోరాటానికి సంసిద్ధమై వాళ్ళు బయటకు వచ్చి గెలవటం నిజంగా చాలామందికి మీరు స్ఫూర్తి కలిగించారు. అలాగే నేను పోరాట యాత్ర సమయంలో పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుతూ అలాగే అక్కడ డుమ్రిగూడ మండలంలో కొర్రం పంచాయతీకి తిరిగాను. నేను అక్కడ ముఖ్యంగా యాంథ్రాక్స్ వ్యాధితో ఎలా బాధపడుతున్నారు, నీటి సమస్యలు ఎలా ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు అక్కడ జనసేన అండగా నిలబడి గెలిచిన వ్యక్తి సర్పంచ్గా గెలిచిన వ్యక్తి పూజారి కొమ్ములు, వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజున జనసేన ఎందుకు ఇంత మీ అందరికి అండగా నిలబడుతుంది, ఎందుకు జన సైనికులు ప్రతి ఒక్కరు ఈరోజున వచ్చి మార్పు కోసం ఎందుకు ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారంటానికి కారణం ఈ విసిగి వేసారిపోయి ఉన్నారు. అంటే పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి కలగాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఎప్పుడు యాచించే స్థాయిలోనే పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎప్పుడు పంచాయతీని యాచించే స్థాయిలో పెట్టారు. అంటే ఎవరైతే రాష్ట్ర నాయకులకి కొంచెం అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేతుల్లో 3 డబ్బులు పడేయటం తప్ప గ్రామాలు వెనకబడతాం అలాగే ఉండింది. లేదంటే అక్కడ జబ్బులతోటి లేదంటే అసలు కమ్యూనిటీ హాల్స్ ఉండవు, ఎలాంటి రోడ్లు సరిగ్గా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త తరం వచ్చి దీన్ని ఎదుర్కోకపోతే మటుకు ఇంకెప్పుడు మన జీవితాలు బాగుపడవు, ఎప్పుడు మనం యాచించే స్థాయిలోనే ఉంటాం. యువత ఆడపడుచుప్పుడు ఎలా అయితే బయటకు వచ్చారో ఈ 4వ విడతలో కూడా మీరు అలాగే బయటకు వచ్చి యాచించే స్థాయి నుంచి బయటపడి మీరు శాసించే స్థాయిలో గ్రామాలను నిలబెట్టాలి. నిజమైన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలని మీరు అందరూ తెలియచేయాలి, చాటించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.